నిన్న ఎక్కడి నుండి తీసుకొచ్చారు? ఈ స్కూల్ దగ్గర రేగి పళ్ళు అమ్ముకుంటున్నా, అక్కడ నుంచి తరివి కొట్టారు. అక్కడ చదువే అమ్ముకుంటున్నారు, రేగి పళ్ళు అమ్మకూడదా? నాశనం అయిపోతారు. ఏయ్ ముస్తఫా, లంచ్ బ్రేక్ కూడా అయిపోయింది, ఇప్పుడు దులానీని రిలీజ్ చేస్తావా, బ్యాంక్ ని పేల్చేయమంటావా? నువ్వు అడిగినట్టు ఆ దులానీని మేము రిలీజ్ చేస్తాం, కానీ బ్యాంక్ లోపల ఉన్న వాళ్ళ ఏ ఒక్కరికి కూడా ఎటువంటి సమస్య రాకూడదు. నా మాట విన్నావంటే ఎవరికి ఏ సమస్య రాదు. ఓకే. రేయ్, దులానీని తీసుకురావడానికి మన బండి ఏమి తీసుకెళ్లొద్దు, నంబర్ ప్లేట్ తో ట్రేస్ చేసేస్తారు, మనకి సంబంధం లేని బండిని తీసుకెళ్లి తీసుకురండి. వెళ్ళండి. ఆత్మహత్య కేసుతో సంబంధం ఉన్నటువంటి దులానీని విడుదల చేయాలని లోపల ముగ్గురు బాంబులు కోరుతున్నారు. వారి కోరికను ప్రభుత్వం అంగీకరించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తీవ్రవాదులకి లొంగిపోయినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, ధర్నా కూడా చేస్తున్నాయి. ఈ తీవ్రవాదుల చర్య గురించి తెలిసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముసలి వాళ్ళని కనిపెట్టాలని ఆదేశాన్ని జారీ చేశారు. హరిహరన్, ఇందాక నుంచి అడుగుతున్నాను కదా, కనీసం ఏదో చెప్పండి, తలాడించకండి హరిహరన్, మాట్లాడండి, నోరు తెరవండి, ఆనండి. మనం 600,000 దోచుకోవాలన్నదేకా ప్లాను? ఇప్పుడు ఎందుకు కిలాని దులానీలను బయటికి పంపించాలంటున్నారు? మనకి తెలియకుండా తీవ్రవాద సంస్థలో చేరిపోయారా? అదే కదా, ఎందుకో తెలియలేదే. మీలో ఎవరికి ఇష్టమో వాళ్ళు మాతో పాటు రావచ్చు. పోలీసులు మమ్మల్ని వెంబడించడం లేదని కన్ఫర్మ్ అయిన తర్వాత మిమ్మల్ని వదిలేస్తాం. నన్ను వదిలేయండి, రేపు నా కొత్త లవర్తో ఊరు వదిలి పారిపోవాలనుకుంటున్నాను. మిస్ అయితే నా పాత లవర్ ఊరు నుంచి వచ్చేస్తాడు, నేను ఆ సమస్యని ఎదుర్కోలేను. దుష్టురాలా, పేరెంట్స్ భయపడే కాలం పోయి లవర్స్ భయపడే కాలం వచ్చిందా? సినిమా వాళ్ళు, జ్యోతిష్కులు, మేనేజర్ ఓకే. మేడం, ఇప్పుడు నాకు జాతక ప్రకారం బ్యాడ్ టైం, నన్ను కనుక మీరు తీసుకువెళ్ళారనుకోండి మీకు కూడా అన్ని బ్యాడ్ బ్యాడ్ గా జరుగుతాయి, అందువల్ల నన్ను వదిలేయండి. వీడికి గుడ్ టైం, వీడిని తీసుకువెళ్ళారనుకోండి మీరు ఓహో అని ఉంటారు. నేను 7.5, 8 మీరు నాశనం అయిపోతారు, నన్ను తీసుకెళ్లొద్దు. తబలా వాయిద్యం జ్యోతిష్కుడా నువ్వు? కన్ఫర్మ్. మేడం, అలా చూడకండి మేడం, కావాలంటే నా బ్యాంక్ స్టాఫ్ నిత్యా ఉంది, తనని తీసుకువెళ్ళండి. పర్వాలేదు సార్, పర్వాలేదు, నేను వస్తాను మేడం. కానీ వచ్చే ముందు ఈయన చిన్నెల సెటప్ గురించి ఫోన్ చేసి ఈయన భార్యతో చెప్పే వస్తాను. కాస్త ఫోన్ దొరుకుతుందా మేడం? వద్దు మేడం, మీరు నన్నే తీసుకువెళ్ళండి, నా పిల్లల దగ్గర ఇరుక్కునే కంటే మీ దగ్గర ఇరుక్కోవడం ఎంతో బెటర్. మేడం, నేను ఆశ్రమంలో లేకపోతే భజన జరగదు మేడం, మీ ఇష్టం. నువ్వు కన్ఫర్మ్? అమ్మో, కన్ఫర్మా? మేడం, నేను సినిమా తీయడం కోసం 8 కోట్లు అప్పు చేశాను, నన్ను వదిలేయండి. మాతో వస్తే నువ్వు డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఈ ఐడియా చాలా బాగుంది, తీసుకెళ్ళండి, వాళ్ళకి పెట్టేద్దాం నామం. నువ్వు కన్ఫర్మే? చెప్పినట్టు ఆ రౌడీ గుంపును పట్టుకున్నవా లేదురా? అది సరే అయ్య గారు, బీసీసీ బ్యాంక్ లో దోచుకుంటున్నారని విన్నారా? ఒకవేళ మీరు తుపాకీ ఇచ్చారే ఆ బామ్మలై ఉంటారా? చచ్చే, వాళ్ళంతా కోవై సార్ల శరణ్యలాగా కుటుంబ లక్షణంగా ఉంటారు, బ్యాంకు దోపిడీ చేస్తున్నది ఎవరు ముసుగు దొంగలై ఉంటారు. రై, ఆ సంగతి ఉదయ్, ఇప్పుడు నా కూతురే నాకు ముఖ్యం. మేడం, ఒక్క నిమిషం, నేను వెంటనే బయలుదేరాలి. ఏయ్, వేళకొడంగా ఉందా? మేము వెళ్ళడానికి ఇంకా బండి రాలేదు. అదంతా నాకు తెలీదు, 3:15 స్కూల్ వదిలేస్తారు, నా కూతురు అక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది. ఏ, నీ మొగుడేళ్ళి తీసుకురాడా? నా హస్బెండ్ 3 నెలల క్రితం ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. నా బిడ్డకి ప్రపంచంలో నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. నేను ఒక గంట సేపు లేటుగా వెళ్ళినా అది తట్టుకోలేదు, ఏడుస్తూనే ఉంటుంది. కాసేపు ఏడిస్తే ఏమైపోతుందేంటి? వాళ్ళ నాన్న పోయినందుకు అది ఏడ్చింది చాలు, ఇకపై దేనికి అది ఏడవకూడదు. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. మనం కీరుకోయిదో సంస్థ సెంటిమెంట్ చూసామంటే మనం మామూలు ఎవడవాళ్ళు అని తెలిస్తే నుంచి పారేస్తారు. పాపం తను. చాలే, తను మాత్రమే పాపం అనుకుంటే ఆ మేనేజర్ పెళ్ళం కూడా పాపమే. లవ్ లేకుండా మొగుడితో కాపురం చేస్తే ఇదే గతి. అతను మాత్రమే కాదు, ఏ మగాడికి భార్య మీద లవ్ లేదు,
అలా మాట్లాడితే నా చైనేకి నేనంటే ఎంత లవ్ తెలుసు. అలాగా ఎంత పెద్ద లవ్? బయట వెయిట్ చేయడం లవ్వా? మనతో వచ్చి రిస్క్ తీసుకున్నాడా? పిలిస్తే పరిగెత్తుకుంటాడు. పిలిచి చూడు. ఏంటి ఆలోచిస్తున్నావు? పిలిస్తే అతను కూడా నీకేమైనా పర్వాలేదని పారిపోతాడు. నా కోసం నా చైన ఏదైనా చేస్తాడు. ఇప్పుడు చూడు, పిలుస్తాడు. పిలువు. ఏంటి వాగుతున్నావు? చైనా లోపలికొస్తే పోలీసులు అరెస్ట్ చేసి లోపలేసేస్తారు. అవును కదా, ఎందుకు భయపడుతున్నావు? ఎక్సైజ్ ఆఫర్ లో పంపించేద్దాం. అరే కరెక్ట్, ఇక్కడి నుంచి ఒకరిని బయటికి పంపిస్తే పోలీసులు చైనాని లోపలికి పంపిస్తారు. మనకి బండి తోడడానికి పనికొస్తాడు. అలాగా? అయితే ఎవరిని బయటికి పంపుదా? ఆ అమ్మాయి తన కూతురు కోసం అడుగుతోంది కదా, తననే బయటికి పంపిద్దాం. మేము బ్యాంకు నుంచి ఒక మనిషిని బయటికి పంపుతున్నాం, మీరు మా దళపతిని లోపలికి పంపాలి. నేను చెప్పినట్టు చేశారంటే లోపల ఉన్న వాళ్ళందరూ ప్రాణాలతో ఉంటారు. అలా చెయ్యలేదు. ఎందుకు మించి నేను నవ్వలేని ఫోన్ పెట్టాయా? అబ్బా, ఏం చెప్పా సార్? నిన్ను ఇంటికి రమ్మన్నారు. ఏకమ్రో సార్, వాళ్ళు ఏం చెప్పారు సార్? ఆ ముఠాకి కావాల్సిన ఒకడు ఈ జనంలో ఉన్నాడట, వాడిని వెంటనే లోపల పంపంటున్నారు. వాళ్లకు సంబంధించిన వాడు ఈ జనంలో ఉన్నాడు. అవును సార్. అందరూ జాగ్రత్తగా వినండి. అదేం కొయ్యదా సార్? కీర కొయ్యదా. ఆ కీర కొయ్యదాకి చెందిన ఒకరు ఈ జనంలో ఉన్నట్టుగా మాకు తెలిసింది. అతన్ని లోపలికి పంపించమని మాకు ఆర్డర్ వచ్చింది. ఎవరో తెలియడం లేదు. ఆయన ఇప్పుడు ముందుకొస్తే బాగుంటుంది. నేనేదో హ్యాపీగా బయట నిలబడి ఉంటే అనవసరంగా నన్ను ఎందుకు లోపలికి రమ్మంటున్నారు? ఇలాగే వెళ్ళిపోతే బాగుంటుందా? ఒకవేళ వెళ్తే పట్టేసుకుంటారా? ప్యాన్ మొత్తం చెడగొట్టారు దరిద్రులు. వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని మేము కాల్చాం సార్. మిమ్మల్ని అరెస్ట్ చేయం. ఏమి చేయం? పిలుస్తున్నారు వినండి. అరే ఎందుకు నన్నే చూస్తున్నారు? ఇంకెక్కడైనా చూడండి. ఎవరది వాళ్ళు చెప్పిన మనిషి? దయచేసి వెళ్ళండి. లోపల ఉన్న వాళ్ళ కోసం ఇక్కడ భయపడి చేస్తున్నారు. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి, నా దళపతి లోపలికి వస్తున్నారా? మీరు దళపతిని పంపించమంటున్నారు, మేము దళపతిని వెతుకుతూనే ఉన్నాం. మీ దళపతి ఎలాగుంటాడమ్మా? అందరి దళపతి కన్నుల్లో నిప్పు తెలుస్తుంది, నా దళపతి కన్నులో పప్పు తెలుస్తుంది. కందిపప్ప మినప్పప్ప. ఆయన లాక్ కొట్టారంటే గోపు గుయ్యమంటది. ఆయన బొక్కగా ఉండొచ్చు, కానీ బల్లిలా అన్ని పనులు చేస్తారు. బల్లిలాగా? ఇంకా ఎవరో తెలియలేదు. మొదటి రోజులో ఉంటారు. పీచు మిఠాయి కలర్ల బనియన్ వేసుకుని, కళ్ళజోడు కూడా పెట్టుకుని, నిరిసిన తలతో సన్నగా ఒకరు నిలబడ్డారు. ఆయనే నా దళపతి. తెలిసిందా? ఇంతసేపు మనం వెతుకుతున్నది ఆ సన్నగా కళ్ళద్దలు పెట్టుకున్న తాతనే సార్. ఏరా, పొద్దున్నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా వాడు ఎక్కడ ఎక్కడ వెతుకుతూ ఉన్నా, నువ్వేమో గుంపులో గోవిందలాగ వాడిపోయిన బెండకాయకు విగ్గి పెట్టినట్టు నాకు కోపం తెప్పిస్తా. ఇప్పుడు కూడా ఈ తాతగారిని చూస్తుంటే నాకు తీవ్రవాదాలు అనిపించట్లేదు. అరే పండి సార్, తాత తాత తాత, వీడు పెద్ద రోత సార్. వీడి వీడి గుండెలు పడవాలి సార్. రారా రారా బడి రారా. అయ్యగారు అయ్యగారు, నేను ఒక్కనేనా లేక ఇంకా ఆ ఇద్దరు? అరే ఎలాగో దొరికిపోయాం, ఇక సీన్ ప్లే చేయాల్సిందే. సార్, దళపతికి చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి సార్. ఏరా నీ కాళ్ళు ఆడుతున్నాయి? ఏయ్ విలన్ అంటే మాట్లా, రాత్రి రెండు ఐటమ్ సాంగ్స్ వేసి వాళ్ళతో మేము డాన్స్ చేస్తామయ్యా, అందుకే నా కాళ్ళు షేక్ అవుతున్నాయి. ఇలాంటి వాడితో కూడా ఐటమ్ గర్ల్స్ ఆడతారా? సార్ మీ ముందే డాన్స్ ఆడుతున్నా సార్. నీ రెండు మోకాళ్ళు తీసేయడానికి నాకు నిమిషం పట్ట తెలుసా? రెండు నిమిషాల్లో రెండు మొక్కలు తీసేయండి సార్. అయ్యో మీ పంచాయతీ ఆపండి సార్. వీడిని లోపల పంపిస్తేనే లోపల నుండి బయటకు వస్తారు సార్? అవును, బయట సేఫ్ గా ఉన్న నిన్నెందుకు లోపల రమ్మంటారు? అది నా తలరాత సార్, అది నా నాయకుడి ఆర్డర్ అంటున్నాను సార్. ఇలా చూడండి సార్, నన్ను సేఫ్ గా లోపలికి పంపించండి, లేదంటే ఆ బ్యాంకు బ్లడ్ బ్యాంక్ గా మారిపోతుంది. చాలు గానీ లోపలికి వెళ్ళు వెళ్ళు. ఇద్దరిని లోపలికి పంపించొద్దు సార్, ఈ డీల్లో నాకు ఒక డౌట్ ఉంది సార్. అభిరామి, ఈ టైంలో నీకేంటి డౌట్? ఇన్స్పెక్టర్ చెప్పినట్టుగా సేఫ్ గా బయట ఉన్న మనిషిని ఎందుకు సార్ లోపలికి పిలుస్తున్నారు? ఢిల్లీ నుంచి వచ్చిన నాకు ఈ విషయాలు తెలియవా? అన్నిటినీ ఇంటెలిజెన్స్ చూసుకుంటుంది. ఓకే నువ్వు వెళ్ళు.
వెళ్ళు పో పోయి తగలబడు సార్ ఇంటెలిజెన్స్ కి ఎలా తెలుస్తుంది సార్ ఏ కమరం ఇంటెలిజెన్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు లోపల ఉన్న తీవ్రవాదులు ఎంతమంది ముగ్గురు ముగ్గురే కదా బయట ఒకటి వెయిట్ చేస్తాడు కదా మూడు ప్లస్ ఒకటి ఎంత నాలుగు సార్ హిందీలో వాడిని ఏమంటారు ఏక్ దో తీన్ చార్ యెస్ సార్ అదే బ్రిలియంట్ ప్లాన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదో ఒకటి మాట్లాడి వీళ్ళని మేనేజ్ చేసాం ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నిజం చెప్పు నీకేమైనా అర్థమైందా నాకేం అర్థం కాలేదు సార్ మీకు నాకు లోపల వెళ్ళినోడి కంటే వీడి మీద అనుమానంగా ఉంది సార్ కోట్ వేసుకున్నారు సార్ అందువల్లే అనుమానంగా ఉందంట ఇంద్ర నువ్వు చెప్పిన అమ్మాయిని అలాగే బయటికి పంపకూడదు బ్యాంక్ మేనేజర్ రూమ్ లో రెయిన్ కోట్ గొడుగు ఉన్నాయి రెయిన్ కోట్ ని అమ్మాయిని వేసుకోమని గొడుగు పట్టుకుని వెళ్ళమని పంపాలి ఏంటి ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నా అలాగే కన్ఫ్యూజ్ చేయాలి కాసేపు ఆగి ఆ కోట్లో బాంబు ఉందని చెప్తే పోలీసు వాళ్ళు భయపడతారు వాళ్ళు భయపడితేనే మనం బయటకు వెళ్ళగలం సరే సరే ఎందుకు గొడుగు రెయిన్ కోట్ తో వస్తుంది ఒరిజినల్ తీవ్రవాదుల కంటే బేభత్సంగా ప్లాన్ ఇస్తున్నట్టున్నారు నువ్వు తప్పించుకున్నావు కానీ నేను ఇరుక్కున్నానే అవును మీరు ఎందుకని రెయిన్ కోట్ గొడుగుతో బయటకు వచ్చారు ఎండగా ఉంటుందని గొడుగు ఇచ్చారు మరి రెయిన్ కోట్ వర్షం పడుతుందని ఒకే టైంలో ఎండ కాస్తుంది వర్షం కూడా పడుతుందా అవును ఈ రెయిన్ కోట్ లోపల బాంబే పెట్టలేదుగా తెలీదు మేబీ ఉండొచ్చు రిలాక్స్ 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 లోపలేముందో మీకు కూడా తెలీదా అవును లోపల అంతమంది ఉండగా మిమ్మల్ని ఒక్కరిని ఎందుకు పంపించారు నేను బిడ్డని స్కూల్ నుంచి తీసుకురావాలని చెప్పాను నన్ను వదిలేశారు స్కూల్కి వెళ్ళాలంటే వదిలేశారు మంచి వాళ్ళే ఉంటారేమో ఇలా చూడు ఇలాగే అందరూ మోసపోతున్నారు నేనేమనుకుంటున్నానంటే ఈ అమ్మాయికి ఆ తీవ్రవాదులకి ఏదో సంబంధం ఉందనుకుంటున్నాను వరదరాజులు ఆ అమ్మాయి స్కూల్కి వెళ్తున్నారని మీరు ఫాలో అవ్వ చూడండి ఆ ముగ్గురు బామ్మల ప్లాన్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి బాగా ముదిరిపోయినట్టున్నారు బయటికి రావాలి చెప్తాను